అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ అని చెప్పి ఉంటుంది దానికి టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను దీంట్లో మంచి మంచి ఆఫర్స్ డీల్స్ మనీ ఎర్నింగ్ వేస్ అనేది ఫాస్ట్ గా వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు అయితే చూడండిగా ఉన్న యాప్ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నారు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ దగ్గర మీకు ఫోన్కి ఓటీపీ రాకపోతే రీసెంట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఎందుకంటే మీకు మెసేజ్ రావట్లేదు కాబట్టి విఆ కాల్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మీకు ఫోన్ ఫోన్ కాల్ అయితే వస్తుంది ఫోన్ కాల్లో ఓటీపీ ఉంటుంది అది ఎంటర్ చేయండి ప్రీవియస్ ఈ యాప్ నుంచి తీసుకున్న పేమెంట్ ప్రూఫ్ ఇది థర్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ రూపీస్ బ్యాంక్ అయితే క్రియేట్ అయినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది సైన్ ఇన్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫోర్ డిజిట్స్ అనేది పిన్ అనేది సెట్ చేసుకోవాల్సింది టూ టైమ్స్ అనేది అడుగుతారు టూ టైమ్స్ ఎంటర్ చేయండి ఇందులో చాలా మెంబర్స్కి హండ్రెడ్ రూపీస్ అయితే వస్తున్నాయి అంటున్నారు సైన్ అప్ బోనస్ అనేది సో ఇక తన ఇంకా కేవైసీ కూడా చేయలేదు రిఫర్ కూడా చేయలేదు అంట కానీ హండ్రెడ్ రూపీస్ అయితే క్రెడిట్ అయినాయి సో కంపెనీ వాళ్ళు చెప్పింది ఫిఫ్టీ రూపీస్ సైన్ ఏ కానీ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయని చెప్పి స్క్రీన్షాట్స్ అయితే సెండ్ చేస్తున్నారు సో ఇప్పుడు దీంట్లో ఎలా ఏం చేయాలి హిస్టరీ మీద క్లిక్ చేద్దాం మీరు రిఫర్ చేసిన తర్వాత ఎలా వస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం తర్వాత రిఫర్ ఎలా చేయాలో కూడా చూద్దాం ఇక్కడ చూడండి రిఫర్కి మనకి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది సో బ్యాక్ అయితే ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ మనకి అమౌంట్ కూడా చూపిస్తుంది హండ్రెడ్ రూపీస్ సంథింగ్ అని చెప్పి సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యూజర్ వెరిఫికేషన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతారు ఈ డీటెయిల్స్ అన్నిటిని మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు రిఫర్ ఎలా చేయాలో అది కూడా నేను చెప్తాను ఇక్కడ మనకి పాన్ కార్డ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు ఇక్కడ చూడండి మీ పేరు మీ మెయిల్ ఐడి ఈ విధంగా అడుగుతారు సో మీరు ఎవరిదైతే పాన్ ఇస్తారో వాళ్ళ నేమ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకు కూడా వాళ్ళదే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వెరిఫికేషన్లో మీకు ఏదైనా ప్రాబ్లం అయ్యి లేదనుకుంటే మీకు కేవైసీ కంప్లీట్ అవ్వకపోతే ఏం చేయాలో అది కూడా నేను చెప్తాను నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి యూజర్స్కి ఈ ప్రాబ్లం ఫేస్ అవ్వకూడదని చెప్పి నేను తెలియపరుస్తున్నాను సెంటర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఇంకేమైనా కేవైసీ అవ్వకపోయినా సక్సెస్ అవ్వకపోయినా లేదనుకోండి పెండింగ్లో ఉన్నా పద్దాక రిజెక్ట్ చేసినా లేదనుకోండి నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా ఏది చేయాలన్నా ఈమెయిల్ ఏజ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ ప్రాబ్లమ్ ఏంటో రాయండి సో కేవైసీ ఆల్రెడీ సబ్మిటెడ్ ఆల్రెడీ సబ్మిటెడ్ బట్ ఎవ్రీ టైం రిజెక్టెడ్ ఇలా రిజెక్ట్ అయింది అనుకోండి ఎవ్రీ టైం రిజెక్టెడ్ అని చెప్పి మీరు రాయండి లేకపోతే కేవైసీ నెక్స్ట్ వచ్చేసి మీరు కేవైసీ అప్లోడ్ చేస్తాం సో మెనీ టైమ్స్ బట్ కేవైసీ అనేది వెరిఫై అవ్వలేదు ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లం ఈ విధంగా మీకు ఉన్న ప్రాబ్లమ్ని మెయిల్ ద్వారా తెలియజేయండి మీకు తొందరగా రిప్లై అయితే వస్తుంది మీ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది ఇందులో ఇప్పుడు రిఫర్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇక్కడ మనకి గిఫ్ట్ సింబల్ ఆప్షన్ కనబడుతుంది లేదనుకోండి సెటింగ్స్లో మీకు రిఫర్ ఆప్షన్ అయితే కనబడుతుంది ఇక్కడ చూడండి సైన్ బోనస్ ఫిఫ్టీ రూపీస్ రిఫర్కి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి ఇక్కడ కనబడుతుంది మీ ఫ్రెండ్స్కి ఇక్కడ రిఫర్ లింక్ ఉన్నది షేర్ చేయండి సో మీ ఫ్రెండ్ ఏవి చేయక్కర్లేదు జస్ట్ రిజిస్టర్ చేసి కేవైసీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది సపోజ్ ఒక మీకు ఫైవ్ ఫ్రెండ్స్ ఉంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ మీకు ఒక సై బోనస్ ఇంకో ఫిఫ్టీ రూపీస్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ సింపుల్గా మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అనేది లేకపోయినా ఏం చేయాలి అది కూడా ఆల్టర్నేట్ వే అనేది నేను చెప్తాను మీకు ఫ్రెండ్స్ లేకపోతే ఫిఫ్టీ రూపీస్ సైన్ అప్ బోనసే వచ్చింది బట్ మీరు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి అది కూడా నేను చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీకు వచ్చిన ఎర్నింగ్ ఇప్పుడు సపోజ్ నా దగ్గర హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్ ఉన్నాయి సో దాన్ని క్లిక్ చేసుకున్నాను సెల్ అని చెప్పి ఆప్షన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది క్లిక్ చేస్తున్నాను ప్రివ్యూ సెల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తున్నాను సో ప్రివియస్ లెవెల్ అనేది సమ్ టైమ్ సరిగ్గా రాకపోవచ్చు డేటా అనేది కరెక్ట్గా వస్తే మీకు వస్తుంది ఇక్కడ చూడండి నైంటీ నైన్ రూపీస్ వస్తుంది సో సెల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను సెల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది సో ఆ తర్వాత ఇది హండ్రెడ్ అవ్వచ్చు హండ్రెడ్కి మించి కూడా అవ్వచ్చు సో ఇన్ టూ మార్క్ అనేది క్లిక్ చేసేస్తున్నాను సో ఇన్ టూ మార్క్ క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వాలెట్లో యాడ్ అయినాయో లేదో కూడా చెక్ చేసేద్దాం సో ఇక్కడ ఇండియన్ రూపీస్ వాలెట్లో మనకి యాడ్ అయితే అయిపోయినాయి సో దీన్ని ఏం చేస్తాం భయా అంటే ఇక్కడ చూడండి మనం సోల్ చేసిన నైంటీ నైన్ రూపీస్ వస్తాయి ఇక్కడ మీరు హండ్రెడ్ రూపీస్ మినిమం విత్రా రా ఇక్కడ విత్రా ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ దగ్గర ఉన్న అమౌంట్ ఫుల్ని మీరు విత్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎంటర్ అమౌంట్ దగ్గర హండ్రెడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యాప్ టైమ్స్ స్టక్ అవుతుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేసి దాని ఆప్షన్ని హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేసి విత్రా అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసి విత్ చేసుకోవచ్చు బట్ మాకు ఫ్రెండ్స్ లేరు భయ మా దగ్గర హండ్రెడ్ మినిమం అయితే లేవు అంతకన్నా తక్కువ ఉన్నాయి మరి మేమేం చేయాలి అని చెప్పి నన్ను అయితే అడుగుతారు వాళ్ళకు కూడా నేను చెప్తాను సో ఇక్కడ డిపాజిట్ అని చెప్పి ఇంకో ఆప్షన్ కనపడుతుంది భయా ఇందులో కూడా మినిమం డిపాజిట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మీరు ఏం చేస్తారంటే ఇంకో హండ్రెడ్ రూపీస్ని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి యూపీఐస్ ఉన్నాయి గూగుల్ పే ఫోన్పే భీమ్ యూపీఐ పేటీఎం యూపీఐ ఇంకా డిఫరెంట్ యూపీఐస్ అయితే కనబడుతున్నాయి సో మీకు నచ్చిన యూపీఐని మీరు సెలెక్ట్ చేసుకొని హండ్రెడ్ రూపీస్ ఆ యూపీఐ ద్వారా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మీరు పే చేసుకున్న సక్సెస్ అయిపోయిన తర్వాత వాలెట్లోకి మనకి యాడ్ అయితే అవుతాయి సో యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రెండ్స్ లేని వాళ్ళు మీరు విత్ర అయితే చేసుకోవచ్చు ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ కనపడుతుంది కదా ఆ బ్యాలెన్స్ని మీరు మొత్తం విత్ర అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఈ యాప్ ద్వారా సింపుల్గా మీరు ప్రతి ఒక్కళ్ళైతే ఏం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను సైన్ 50 ఫిఫ్టీ రిఫర్కి ఫిఫ్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేయండి కేవైసీ ప్రాబ్లం వస్తే నేను ఇంక సొల్యూషన్ కూడా చెప్పాను ఏం చేయాలి సో సో తెలియని విషయాలనే అందరూ తెలుసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను అండ్ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి మీకోసం మరెన్నో వీడియోస్ అయితే నేను చేస్తాను మన ఛానల్లో సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీ వన్